రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు అయితే ప్రారంభమైనవి జరిగినాయి. స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ సాయంత్రం ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మొదలవుతుందని ప్రకటించిన కొంత ఆలస్యంగా మొదలైందనమాట. ఆప్షన్లకు ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా అయితే ఇచ్చారు. టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీకి 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా 10 రోజుల్లో 16,399 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ కొలువుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడిన అభ్యర్థుల నుంచి స్పందన తక్కువగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. తాజాగా టెట్ మార్కులు వచ్చినందున వేగం పెరగవచ్చని కూడా భావిస్తూ ఉన్నారన్నమాట. సో ఈ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో బదిలీలు అయితే ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ తర్వాత దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అప్లికేషన్స్ కూడా జరుగుతున్నాయి. సో ఇది మనకు ప్రజెంట్ తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి వెబ్ ఆప్షన్ ఆడ ఇది. సో ఈ వీడియోని సెలెక్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను.